ఆల్రెడీ చంద్రబాబుకు ఒక పీకే ఉన్నాడు, రెండో పీకేని తెచ్చుకున్నాడు. ఒక పీకే రెండో పీకే ఇద్దరు కలిసి కూడా పీకే చేయలేదు. ఎవరిని పీకుతారా అంటే చంద్రబాబు పీకేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ 2019లో చంద్రబాబు నాయుడు పీకేశారు. 2014 ఎన్నికల్లో మొత్తం కూడా సరాసరి చాప దిండు సర్దుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని రెండు కూడా మూకుమ్మడిగా పీకేయడానికి రెడీగా ఉన్నారు. ఎంతమంది పీకేలు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు ఏమి పీకలేడు. ఇందాక చెప్తా ఉన్నారు కదా ఏదో మేమేదో ప్రలోభ పెడతామని, ఎవడ పెడతా ఉన్నాడు భవిష్యత్తుకి గ్యారంటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు. భవిష్యత్తుకే గ్యారంటీ లేని చంద్రబాబు నాయుడు సరాసరి నేరుగా మేనిఫెస్టో ద్వారా బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి, మీకు 5 లక్షలు ఇస్తాం, 6 లక్షలకి మీరు అర్హులు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు కదా 10 లక్షలు ఇస్తామని చెప్పేసి పనికి మాలిన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రూపంలో ప్రజల్ని ప్రలోభ పెడతా ఉన్నాడు. భవిష్యత్తుకే గ్యారంటీ లేని చంద్రబాబు నాయుడు ప్రజలకేం గ్యారంటీ ఇస్తాడు? నువ్వు ఉంటావో పోతావో తెలీదు, ప్రజలకు మాత్రం జూన్ తర్వాత మేము అధికారంలోకి వస్తాం, 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం. ఎవడరా బాబు ఇచ్చేది? 2014 నుంచి 19 దాకా నయా పైసా కూడా ఇవ్వలేని చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు ప్రజలు? నిన్ను పవన్ కళ్యాణ్ని బీజేపీని తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కలిసి జనాన్ని మోసం చేసిన మిమ్మల్ని మరలా మీరు మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్తా ఉంటే మిమ్మల్ని బీకి పారేయటం ఖాయం. మీరు ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ ఇచ్చిన 10 లక్షల ఓట్లు జాయిన్ చేశారని రిపోర్ట్లు ఇచ్చారు. ఒకరోజేమో తొలగించే ఉంటారు, ఒకరోజేమో జాయిన్ చేసే ఉంటారు. సిగ్గు శరం లేని ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇద్దరికి చెప్తాం, దమ్ముంటే ప్రజాక్షేత్రం తెలుసుకున్నాం, తెలుసుకోవడంలో రెడీగా ఉన్నాం, మిమ్మల్ని పీకి పాత్రే కానీ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని చెప్పి